जन्म धैर्या साहसा की निवे प्रतिरूपम प्राणम पुरुड़ पोसुकुंदी आयन को पौरुषम दम्मो चूस्ते चचुबड़िपोयिन नरालु निक्कबड़चुकुंटायि आयने दि ग्रेट शहीद भगत सिंग जयंती सदर्भंगा टीवी 36 प्रत्येक कथनम हेलो वेलकम नेनु मी हाफिज शेख अजहर स्वातंत्र समर योधुडु महनीयुलु देशं कोसम 23 संवत्सरालके प्राणालु कोल्पोयिन ओ गोप्प व्यक्ति गुरिंचि तेलुसुकुंदां 1907 सेप्टेंबर 28 देशं गर्विंचदग्ग ओक महा योधुडु जन्मिंचिन रोजु धैर्यानिकि साहसानिकि प्रतीकैन ओक प्राणं पुरुडु पोसुकुन्न रोजु ఆయనకున్న తెగువ పౌరుషం దమ్ము చూస్తే చచ్చుబడిపోయిన నరాలు కూడా నిక్కబొడుచుకుంటాయి ఆయనే ది గ్రేట్ భగత్ సింగ్ పంజాబ్ ప్రాంతానికి చెందిన విద్యావతి సర్దార్ కిషన్ సింగ్ గారాల ముద్దు బిడ్డే భగత్ సింగ్ భగత్ సింగ్ పుట్టే నాటికే ఆయన కుటుంబీకులు స్వాతంత్ర కోసం పోరాడి జైల్లో ఉన్నారు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన కుటుంబ సభ్యులు పోరాడడం వల్ల పలు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొడడం వల్ల భగత్ సింగ్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నరనరాల్లో స్వాతంత్ర ఉద్యమాన్ని నింపుకున్నాడు భగత్ సింగ్ 12 సంవత్సరాల ప్రాయంలో అత్యంత క్రూరమైన సంఘటన జలియన్వాలా బాగ్ చోటు చేసుకుంది భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అత్యంత హేయమైన దుర్దృష్టకరమైన సంఘటనగా జలియన్వాలా బాగ్ ఉదంతం నిలిచిపోయింది నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో మహిళలు చిన్న పిల్లలు సైతం ఉన్నారు బ్రిటిష్ సైనికుల దాడికి దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు బలిపోయారు జలియన్వాలా బాగ్ సంఘటనతో 12 సంవత్సరాల భగత్ సింగ్ ఎంతో చలించిపోయారు భగభగలాడే అగ్ని గుండల్లా బ్రిటిషర్లపై విపరీతమైన కోపం ద్వేషం పగ పెంచుకున్నాడు భగత్ సింగ్ జలియన్వాలా బాగులో రక్తంతో తడిసిన ఆ మట్టిని తీసుకుని భగత్ సింగ్ ఎంతో బాధతో ఆ మట్టిని ముద్దాడారు అదే మట్టిని తీసుకెళ్లి తన ఇంటి అలమారాలో పెట్టి రోజు సందర్శించి బ్రిటిషర్ల యొక్క అంతం చూస్తానని ప్రతిభ పూనేవాడు భగత్ సింగ్ అది 1921 మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం సాగిస్తున్న రోజుల్లో భగత్ సింగ్ గారు ఆ ఉద్యమాన్ని ఎంతో బలోపేతం చేసి ప్రజల్లో తీసుకువెళ్ళారు కొన్ని అనివార్య కారణాల వల్ల గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నానని ప్రకటించారు ఆ నిర్ణయం నచ్చక భగత్ సింగ్ గారు గాంధీ పంధాని వదిలి ఆయన వివిధ విప్లవకారుల సంఘాల్లో చేరి తన ఉద్యమాన్ని తన పోరాటాన్ని సాగించారు భగత్ సింగ్ అప్పుడే ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్య అలంకార విజ్ఞప్తి మేరకు రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ నాయకత్వంలో నడుస్తున్న హిందుస్థాన్ గణతంత్ర సంఘం అదే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరి భగత్ సింగ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ నరనరాల్లో దేశం యొక్క ఉద్యమాన్ని నింపుకున్నాడు లాహోర్ డిఏబి కళాశాల మరియు నేషనల్ కళాశాలలో చదువుతున్న రోజుల్లో భగత్ సింగ్ అప్పుడే లాలా లజపతి రాయ్ మరియు రాజ్ బిహారీ బోస్ పరిచయం అయ్యారు 1928 లో భారతదేశంలోని వర్ధమాన రాజకీయ పరిస్థితులపై నివేదిక కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ ను ప్రకటించింది సైమన్ కమిషన్ ను భారత రాజకీయ పార్టీలు బహిష్కరించాయి దేశవ్యాప్తంగా పలు నిరసనలు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి లాలా లజపతి రాయ్ నేతృత్వంలో ఒక అహింస నిశ్శబ్ద నిరసన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగానే బ్రిటిష్ పోలీసులు విచ్ఛిన్నం చేసి చల్లాచెదురు చేశారు అందులో భాగంగా పోలీసు వారు ఉద్దేశపూర్వకంగా లాలా లజపతి రాయ్ ఛాతీపై బలంగా కొట్టడం వల్ల ఆయనకు బలమైన గాయమైంది తదనంతరం ఆయన మరణించారు లాలా లజపతి రాయ్ మరణాన్ని కల్లారా చూసిన భగత్ సింగ్ బ్రిటిష్ పోలీసులపై విరుచుకుపడ్డారు
అందులోని ఒక అధికారిని ఆయన హతమార్చారు బ్రిటిష్ ప్రభుత్వం ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమేరుకుతుంది హద్దులు దాటుతుంది భారతదేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలి వారిని ఇబ్బందులు పాలు చేయాలని ఉద్దేశపూర్వకంగా డిఫెన్స్ ఆఫ్ యాక్ట్ ఇండియా చట్టాన్ని వారు తెరపై తీసుకువచ్చారు కానీ అసెంబ్లీలో ఆ చట్టం ఒక ఓటుతో వీగిపోయింది అయినా కూడా బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక చట్టంగా ఆ చట్టాన్ని తెరపై తీసుకువచ్చారు భగత్ సింగ్ గారు ఆ చట్టాన్ని ఆపాలని ఆ చట్టాన్ని నిలుపుదల చేయాలని అసెంబ్లీపై బాంబు దాడి కూడా చేశారు తనంతరం జరిగిన పరిణామాలపై భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను మరణశిక్ష ఖరారు చేశారు 1931 మార్చి 23న మరణశిక్ష అమలు పరిచారు ఆ ఉరికమ్మ వ్యక్తు భగత్ సింగ్ ఇన్కిలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలని తుది శ్వాస వదిలారు భగత్ సింగ్